ఎగ్జిస్టెడ్ రైతాంగానికి, నష్టపోయిన రైతాంగానికి చెప్తున్నాను, నేను సోషలిస్ట్ని, నేను వకీల్ సాబ్లో అది నా సినిమా కాదు, పాత్ర కథ, నిజం అది, అదేదో సినిమా కోసం చేయలే, నా జీవితాన్ని సినిమాలో చూపించాను, అంతే తేడాదని. అలాంటి మీకు మాటిస్తున్నా, ఎస్సీజెడ్ ఏ ఉద్దేశంకైతే ఇవ్వబడిందో దాన్ని సంపూర్ణంగా సాకారం చేస్తాం. రైతాంగానికి చెప్తున్నా, అసెంబ్లీలో భారీ మెజారిటీ ఇవ్వండి నాకు, అసెంబ్లీలో రైతు కడుపు కోత ఏంటో నేను చూపిస్తాను, మత్స్యకారుడి కష్టం ఎలా ఉంటుందో నేను అసెంబ్లీలో గళ వినిపిస్తాను, మీ గళం అవుతాను, మీ గొంతుకు అవుతాను, మీ ఆత్మను అవుతాను. నేను ఒక చేనేత కార్మికుడు, మగ్గం నేసి నేసి వెన్నెముక కరిగిపోయి ఉంటుంది, ఇరిగిపోయి ఉంటుంది. ఒక చేనేత ఇంట్లో చూసుకునే ఒక ఆడపడుచు పొత్తి కడుపు బాధ, నొప్పితో బాధపడుతూ ఉంటుంది. వాళ్ళందరి బాధకి నేను అండనవుతాను, భుజం కాస్తాను వాళ్ళందరికీ. మొన్న పిఠాపురంలో పోయినసారి నేను రోడ్డు మీద తిరుగుతూ ఉంటే, అన్ని గ్రామాలు తిరుగుతూ ఉంటే చాలామందిని కలిశాను, ముఖ్యంగా వ్యవసాయ కూలీలని, చేతి వృత్తుల వారిని, విద్యార్థుల్ని, వ్యవసాయదారుల్ని, మహిళల్ని, పిల్లల్ని, ఉద్యోగస్తుల్ని, వ్యాపారస్తుల్ని, వెనుకబడిన దళిత కులాలకు చెందిన వాళ్ళని, వెనకబడిన వర్గాలకి వారిని, శెట్టిపల్లి కులాలు కావచ్చు, యాదవ కులాలు కావచ్చు, మనకి గౌర కులస్తులు కావచ్చు, అనేక భిన్నమైన బీసీ కులాలు, మనకి ఎవ్వరు కూర్చున్నా కానీ వారికి ఒకటే మాటిస్తున్నాం, మీ సమస్యల పరిష్కారానికి నేను, మీ చేతిలో ఆయుధం మేము. మీకు ఒకటే, మీరు ఇప్పుడు దాకా సమిష్టిగా కొంతమంది నాయకులు కలిసి పనిచేస్తే పిఠాపురం అభివృద్ధి ఎలా ఉంటుందో చేసి చూపిస్తాం. వర్మగారు 22 దశాబ్దాల నుంచి పనిచేస్తూ ఉన్నారు, నేను దశాబ్దం నుంచి పనిచేస్తూ ఉన్నా, కాకపోతే నేను ఎప్పుడు నియోజకవర్గం గురించి ఆలోచించలేదు. నేను ఆలోచించింది, అరే నా ప్రజలు ఏమైపోతారు, నా బిడ్డలు ఏమైపోతారు, నా అన్నదమ్ములు ఏమైపోతారు, నా అక్క చెల్లెళ్ళు ఏమైపోతారు, మాడపడుచులు ఏమైపోతారు, అలా ఆలోచించి నేను చేశాను. దాంట్లో అకారణంగా అన్యాయంగా ఒక సీనియర్ నాయకుడిని, మనకు విభేదాలు ఉంటాయి పాలిటిక్స్లో, పబ్లిక్ పాలసీ పరంగా ఈ పదం ఈ పని ఎందుకు చేయలేదు, విభేదాలు ఉండొచ్చు, కానీ మనం కక్ష సాధింపులు చేయను. అలాంటి కక్ష సాధింపులతో చంద్రబాబు గారిని జైల్లో పెడితే, నేను చాలా ఆలోచించాను, మీరు వెళ్తే మీ మీద కూడా వైసీపీ వాళ్ళు రంగు పులుంతారంటే, అరే తాటాక్ చెప్పులకి పవన్ కళ్యాణ్ బెదరడు, జనసేన బెదరు. మొన్న ఒక ఇంగ్లీష్ ఇంటర్వ్యూలో అడిగారు నన్ను, మీకు మిమ్మల్ని జగన్ ఇలా మాట్లాడుతున్నాడు, మీరు పార్టీ నమ్మేశారు, ఇది అంటే చెప్పా, జగన్ ఏమైనా లాల్ బహదూర్ శాస్త్రియా లేదంటే అటల్ బిహారీ వాజ్పేయా, నువ్వు 30 పైగా కేసులు పెట్టుకొని నాకు 5 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నాడు అతను, 5 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి స్థానంలో. అతను అడుగుతాడు నన్ను, సొంత చెల్లికే గౌరవం ఇవ్వనేవాడు, సొంత చెల్లెళ్ళనే వారి పాపం వారి వ్యక్తిగత జీవితాలని సోషల్ మీడియాలో వారి మనుషుల చేత తిట్టించేవాడు. ఒక్క మీరు ఓటు వేసే ప్రతి ఆడపడుచు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి, 30,000 మంది పైచిలుకు ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు, 30,000 మంది, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, అది మీకు తెలియకపోవచ్చు, ఈ ఊర్లో ఎక్కడ ఉండిపోవచ్చు, మనకు కాదని అనుకోకండి. అలాగే చంద్రబాబు నాయుడు గారు సతీమణిని అంటే బూదు మనకి చాలా చిత్కారంగా మాట్లాడితే అది మన ఇంట్లో జరగద్దని అనుకోకండి, ఆయనకి జరిగిందిలే మీరు అనుకోకండి. అలా అందరూ అనుకుంటే చివరికి అది ఎక్కడ దాకా వచ్చింది, సొంత ఇంట్లో సొంత చెల్లెలు షర్మిలా గారి వ్యక్తిగత జీవితాన్ని తిట్టే స్థాయికి వచ్చారు. అదే తిట్టినప్పుడు రేపొద్దున మీరు ఓటేస్తే, మీరు ఓటేస్తే మీ ఇంట్లో ఆడబిడ్డల జోలికి రారని మీరు ఎందుకు అనుకుంటున్నారు, వారిని కించపరిచేలా మాట్లాడరని మీరు ఎందుకు అనుకుంటున్నారు, ఇది మీరు చాలా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. 10,000 రూపాయలకి ఈరోజున డబ్బులు ఎక్కువైపోయినాయి, డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, మీరు ఇచ్చారు మన డబ్బుల్ని, మనమే దోపిడీ చేసి. మీరు చెప్పండి, సముద్ర తీరం మత్స్యకారులు అడుగుతున్నా, సముద్ర తీరం ఎవరిది, సముద్ర తీరం ఎవరిది, మన మత్స్యకారులు వేటాడు వాళ్ళకి హక్కు లేదా దాని మీద,
మరి అలాంటి సముద్ర తీరంలో మీకు వాళ్ళు కూర్చోబెట్టి మీకు కష్టం కదా అది.